ఏమో అనుకున్నాము రాజగోపాల్ రెడ్డి సారు మాట మీదనే ఉన్నడు లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు సోనియా గాంధీ మేడానికి ఉత్తరం రాసిండు ముప్పై ఏండ్లు పార్టీ కోసం పనిచేసిన మీ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ పార్టీని మంచిగా నడిపిస్తలేరు అందుకే వెళ్ళిపోతున్నా అని రాసిండు ఉత్తరంలా అట్లనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా కాగితం ఇస్తా అంటే సరే సోమవారం రమ్మని చెప్పిండు స్పీకర్ సారు ఇక మునుగోడు పోతా మునుగోడు సర్పంచ్ లకు పంట వండింది పో పైసలే పైసలు మా పార్టీలకు వస్తే ఐదు లక్షలు మా పార్టీలకు వస్తే ఏడు లక్షలు మా కండువా వేసుకుంటే ఆరు లక్షలు కారు అని ఆఫర్ ఆఫర్ ఇస్తున్నారట జెడ్పీ ఉందట ఇప్పుడే గింత రేట్ వస్తే రేపు రేపు ఇంకింత రేట్ వస్తుంది అని ఏటింగ్ లో పెడుతున్నారట ఉత్తమ లీడర్లు ఇక టికెట్ల ల ముచ్చట సిట్టింగ్ సీట్ గెలిచి తీరాలని ఉన్నారు లీడర్ పాల్ వైస్వంత పేరు అయితే బగ్గ్గా అయిన వారుతుంది అతని వైజేసి లీడర్ కైలాష్ స్వచ్ఛంద కార్యకర్త కస్తూరి శ్రీచరణ్ లైన్ లో ఉన్నారు బీసీ ఓట్లు బగ్గున్నాయి కాబట్టి కూడా మధుయాస్ట రేపు కాంగ్రెస్ పెద్ద వచ్చి మీటింగ్ పెట్టి బలం బలగం చూపిస్తారట ఇక టీఆర్ఎస్ కోసం మంత్రి జగదీశ్ రెడ్డి సార్ రాజకీయాన్ని నడిపిస్తుండ ప్రభాకర్ రెడ్డి సార్ పస్టిన వారితే ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్సీ కర్ణ ప్రభాకర్ సార్ ఇస్తే బాగుంటుందని కొందరంటారట అట్లానే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సార్ ఎమ్మెల్యే కావాలని కాయిస్ పారుతుంటే నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సారు లన్న కృష్ణారెడ్డి సారు పాత ఎంపీ బూర గౌడ్ సాపు లోకల్ లీడర్ రవి ఆయన కూడా తిప్పల వారుతున్నాడు టికెట్ కోసానికి ఇక బీజేపీకి వెళ్ళి డౌటే లేదు రాజీనామా చేస్తున్న రాజగోపాల్ రెడ్డి సారేనట మునుగోడు రాష్ట్ర శాసనసభలో అడుగు పెట్టుకు ఈ ముచ్చటి రేవంత్ రెడ్డి సార్ నా నన్నరాని మాటలు అన్నాడు అని గరం మీద ఉన్నాడు ఎంపీ కోమటి రెడ్డి సారు ఏదన్నా ఉంటే పార్టీ మారుతున్నా తమ్మున్నా నాలే కలిపి ఎట్లా అనేది సారేస్తున్న ప్రశ్న మీరు కాంగ్రెస్ పార్టీ లో చేయడానికి కూడా పని రాకపోదు కోమటి మీరు అని చెప్పి బ్రాండి షాప్ పెట్టుకునే వాళ్ళని చెప్పి మాట్లాడుతుంటే అనవసరంగా నన్ను మీరు మీరు రెచ్చగొట్టే క్షమాపణ చెప్పాలని యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇంకా పుట్టలే స్కూల్లో చదువుకుంటున్నారు